బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్లోని మహాకూటమి సర్కార్ పతనం ఖాయమైంది. సీఎం నితీష్ కుమార్ మళ్లీ ఎన్డీఏ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. నేడో రేపో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరందుకుంది. ఆదివారం కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు నితీష్. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్, బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తారంటున్నాయి సంబంధిత వర్గాలు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, బీహార్ లో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఆర్జేడీకి కట్టిపు చెప్పి నేరుగా బీజేపీతో సంబంధాలు పెట్టుకున్నారు నితీష్ కుమార్. రేపు పదవి ప్రమాణం చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఆర్జేడీ ప్రభుత్వానికి రామ్ రామ్ చెప్పి బీజేపీతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే చివరి నిమిషంలో ప్రభుత్వాన్ని రక్షించుకునేందుకు ఇటు సోనియా గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్ ప్రయత్నాలు చేసినప్పటికీ అవేమి ముందడుగు పడడం లేదు. సో ఆ నేపథ్యంలో బీజేపీతో కలిసి ఆయన ప్రయాణం చేయడానికి కంప్లీట్ గా ఆయన నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో తిరిగి బీజేపీకి సంబంధించిన ఎన్డీఏ సర్కార్ బీహార్ లో ఫామ్ కాబోతుంది. మరికొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ పరిణామం బీహార్ రాజకీయాల్లో ఒక పెద్ద యూటర్న్ తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటి వరకు ఆర్జేడీ, జేడీయు పెద్ద ఎత్తున బీజేపీ పైన దాడి చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల మధ్యలో అకస్మాత్తుగా నితీష్ కుమార్ తీసుకున్నటువంటి నిర్ణయంతో బీజేపీ బీహార్ లో పెద్ద ఎత్తున లాభం పొందే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ ఫర్ దట్.